శ్రీధర్ గారు, మొత్తంగానైతే సమాజంలో యూత్ లో ఒకవైపైతే పెరిగిపోతున్న ఈ పెడదొడలకు ప్రధాన కారణం ఏంటి ఏం చెప్తారు? అసలు వాస్తవంగా సున్నితత్వం లోపించటం అనేది, వాస్తవంగా చెప్పాలంటే కనుక సమాజంలో ఏది మంచి ఏది చెడు అనే విచక్షణ లోపించటము, ప్లస్ దాన్ని చెప్పగలిగే చనువు పేరెంట్స్ కి పిల్లల పట్ల లేకపోవటం. ఎందుకంటే చాలా మంది పేరెంట్స్ మీరు చూడండి, 70-80% మంది పేరెంట్స్ పిల్లలకి ఇది మంచి ఇది చెడు అని చెప్పడానికి కూడా వాళ్ళు చనువు తీసుకోలేనంత దౌర్భాగ్యకమైన పరిస్థితులు ప్రతి కుటుంబంలో ఉంటూ ఉన్నాయి. సో మంచి చెడు అనేది ఏది చెప్పలేని పరిస్థితి వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ప్రేమ అనేది ఒక అల్టిమేట్ ఎమోషన్ అండి. ప్రేమ అని చెప్పేసి వ్యామోహం కావచ్చు, ప్రేమ అనే పేరు కావచ్చు, వాట్ ఎవర్ ద నేమ్ వీ డిసైడ్, ఆ అల్టిమేట్ ఎమోషన్ లో ఒకసారి ఆ స్టేజ్ కి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాం విచక్షణ తెలియనప్పుడు ఆటోమేటిక్ గా నెక్స్ట్ ఇంట్లో కుటుంబ సభ్యులు యాక్సెప్ట్ చేయడానికి కావచ్చు, లేకపోతే సమాజం యాక్సెప్ట్ చేయడానికి కావచ్చు, ఈ రకమైన భయం అనేది ఉంటే కనుక ఇలాంటివి జరగవు. ఎప్పుడైతే కనుక మీరు చూడండి ఉమ్మడి కుటుంబాల్లో కావచ్చు, లేకపోతే కనుక పేరెంటింగ్ కరెక్ట్ గా ఉమ్మడి కుటుంబాలు అయితే సాధ్యపడవు, కానీ కనీసం తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య మంచి బాండింగ్ ఉన్న కుటుంబాల్లో ఇలాంటివి జరిగేది చాలా తక్కువ ఉంటాయి. ఎక్కడైతే బాండింగ్ మిస్ అవుతుందో అక్కడ మాత్రం ఈ టైప్ ఆఫ్ జరుగుతుంది. వన్ మోర్ థింగ్ ఏంటంటే, యాజ్ ఎ టెక్నికల్ పర్సన్ టెక్నాలజీ వ్యక్తిగా చెబుతున్నాను, ఈ రోజు ఇంటర్నెట్ లో ప్రతి దానికి సంబంధించి ఏదైనా క్రైమ్ ఎగ్జిక్యూట్ చేయడానికి సంబంధించేసి పూర్తి స్థాయిలో లిటరేచర్ అనేది అవైలబుల్ అవుతుంది. పూర్తి స్థాయిలో యూట్యూబ్ వీడియోస్ దగ్గర నుంచి ఇంకా ఎక్స్ట్రీమ్స్ వెళ్ళిపోతే కనుక డార్క్ వెబ్ వరకు కూడా, సో రకరకాల దశల్లో ఈ కంటెంట్ అనేది అవైలబుల్ అవుతుంది. సో పేరెంటింగ్ సరిగా లేకపోవటం ఒక రకమైన వ్యామోహం ఏర్పడటం, దాంతో పాటుగా దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి సంబంధించేసి మూవీస్ దగ్గర నుంచి ఇంటర్నెట్ దగ్గర నుంచి దాంట్లో కూడా ఈజీ పద్ధతులు అందుబాటులో ఉండటం అనేది ఉన్న తర్వాత, సో డెఫినెట్ గా దీన్ని చాలా ఈజీగా మనల్ని ఎవరు పట్టుకోలేరు అని చెప్పేసనే దీంతో వెళ్ళిపోతూ ఉన్నారు. వాస్తవంగా పోలీస్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ గా సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ వీటన్నిటి గురించి నేను ట్రైనింగ్ ఇస్తుంటాను పోలీస్ అకాడమీలో ఫ్యాకల్టీగా. సో ఎలాంటి కేసు అయినా కూడా చాలా ఈజీగా ఇన్వెస్టిగేట్ చేయొచ్చు అన్న విషయం చాలా మందికి తెలియదు. మమ్మల్ని ఎవరు పట్టుకోలేరు అని చెప్పేసి ఒక రకమైన మొండి ధైర్యంతో కూడా ఇలాంటి క్రైమ్స్ కి పాల్పడుతూ ఉన్నారు. ఖచ్చితంగా పీర్ ఫ్యాక్టర్ అనేది కూడా పిల్లలకి లగ్జరియస్ లైఫ్ స్టైల్ కావచ్చు, లేకపోతే కనుక మనల్ని ఎవరు ఏం చేయలేరని చెప్పేసి ఒక విపరీతమైన ధోరణి కూడా మన సమాజంలో చూసుకున్నాం. సో దీని అంతటికీ ఒకటే థింగ్ ఏంటంటే, పేరెంట్స్ బాగా డబ్బులు ఇస్తున్నాము లేకపోతే మంచి సౌకర్యాలు కల్పిస్తున్నాము అని చెప్పేసి అని కాకుండా క్వాలిటీ టైం పిల్లలతో స్పెండ్ చేయడం స్టార్ట్ చేస్తే గనక, రోజు మొత్తం మీద కనీసం అరగంట గంట సేపు అన్న క్వాలిటీ టైం స్పెండ్ చేయడం స్టార్ట్ చేస్తే గనక, సో పేరెంట్స్ తో ఎప్పుడైనా కూడా ఒక వ్యాక్యూమ్ ఉన్నప్పుడు మాత్రమే ఇంకొక దగ్గర ఒక లవర్ దగ్గర ఇంకొక దగ్గర ఇంకొక దగ్గర ఆ శూన్యతను పూడ్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ వ్యాక్యూమ్ లేకుండా సంతృప్తికరంగా పిల్లలు ఉండే విధంగా వాళ్ళని పెంచగలిగితే, వాళ్ళని గోల్ ఓరియంటెడ్ గా పెంచగలిగితే కనుక ఈ డైవర్షన్స్ కావచ్చు, అట్ ద సేమ్ టైం క్రైమ్స్ తగ్గే స్కోప్ అనేది ఉంటుంది. ఇది కేవలం కొన్ని ఇన్సిడెంట్స్ ఆధారంగా చేసుకొని వాటిని మనం అడ్రస్ చేయాల్సిన విషయం కాదండి, 100% రూట్ లెవెల్ లో ప్రతి ఇష్యూ కూడా ఎక్కడ పిల్లలు తప్పుదారి పడుతూ ఉన్నారు, ఎక్కడ ఏం మిస్ అవుతుందో ఐడెంటిఫై చేసి ఓవరాల్ గా ఈ ఇన్సిడెంట్స్ అంతా మనం చూస్తాం. ఈ ఇన్సిడెంట్స్ అన్నిటికీ కారణంగా పేరెంట్స్, వాళ్ళ యొక్క పేరెంట్స్ పెంపకమే తప్పంటారా? ఓన్లీ పెంపకం తప్పని అనలేమండి, కానీ పెంపకం అనేది మేజర్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. ఎందుకు మేజర్ రోల్ ప్లే చేస్తూ ఉంటుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదృష్టవశాత్తు కొంతమంది పేరెంట్స్ బాగా పెంచగలిగినా కూడా రేపు మళ్ళా స్కూల్కో కాలేజీకి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ పీర్ ఫ్యాక్టర్ నుంచేసి, మా ఫ్రెండ్స్ ఎంత స్వేచ్ఛగా ఉంటే మీరేంటి అమ్మా నాన్న మమ్మల్ని ఇలా కట్టుకట్టం చేస్తారని చెప్పేసి క్వశ్చన్ చేసే పరిస్థితి ఉంది. అందుకనే పేరెంటింగ్ అనేది ఏ ఒక్కళ్ళతోనూ సాధ్యమయ్యేది కాదు. ఈ రోజున్న పరిస్థితిలో ప్రతి పేరెంట్ కూడా ఒకే లెవెల్ ఆఫ్ స్టాండర్డ్స్ తో పిల్లల విషయంలో మనం ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇంత బాధ్యతగా ఉండాలి, ఇంత క్వాలిటీ టైం స్పెండ్ చేయాలి అని చెప్పేసి అని ఒక కామన్ నామ్స్ అనేది ఫాలో అయ్యే పరిస్థితి వస్తే అది ప్రాక్టికల్ గా సాధ్యపడదు. కానీ అప్పుడు మాత్రమే ఓవరాల్ చేంజ్ అనేది వస్తుంది. అంతే తప్పించేసి ఒక పేరెంట్ ఒక ఇంట్లో బాగున్నంత మాత్రాన సో ఒక ఇంటి వరకే ఉంటుంది, కానీ బయటకు వెళ్ళిన తర్వాత అదే పిల్లాడు వాళ్ళ ఫ్రెండ్స్ చూసి నేర్చుకునే అవకాశం కూడా ఉంది.